టెర్రరిస్టులకే టెర్రరిస్ట్ హఫీజ్ సయీద్ ను అంతం చేయడానికి బాంబు దాడి జరిగింది. లాహోర్ లో పేలుండి నుండి త్రుటిలో తప్పించుకున్నాడు ఈ టెర్రర్ గురు. అయితే హఫీజ్ ఇద్దరు బాడీ గార్డ్స్ మాత్రం ఈ దాడిలో చనిపోయారు. పాకిస్తాన్ లోని లాహోర్ లో భారీ పేలుడు జరిగింది. లష్కర్ ఏ తైబా ఉగ్రవాద సంస్థ చీఫ్ హఫీజ్ సయీద్ నివాసాన్ని టార్గెట్ చేస్తూ ఈ దాడి జరిగింది. బాంబు దాడిలో ముగ్గురు చనిపోయారు, 18 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అచ్చం ఉగ్రదాడిలానే ఈ ఘటన జరిగింది. పేలుడు ధాటికి హఫీజ్ సయీద్ నివాసంతో పాటు పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. ప్రాణభయంతో జనం పరుగులు పెట్టిన దృశ్యాలు కనిపించాయి. భారత్ కు మోస్ట్ వాంటెడ్ గా ఉన్న ఉగ్రవాద నేతను ఎవరు టార్గెట్ చేశారన్న విషయంపై ఇప్పుడు తీవ్ర సస్పెన్స్ నెలకొంది. లాహోర్ లోని జోహార్ ప్రాంతంలో ఈ పేలుడు జరిగింది. పేలుడులో హఫీజ్ సయీద్ ఇద్దరు అంగరక్షకులు చనిపోయారు. అయితే ఈ బ్లాస్ట్ నుంచి హఫీజ్ సయీద్ త్రుటిలో తప్పించుకున్నట్టు తెలుస్తోంది. లాహోర్ లో హఫీజ్ సయీద్ ను టార్గెట్ చేస్తూ జరిగిన పేలుడు పాక్ ప్రభుత్వాన్ని షాక్ కు గురి చేసింది. ఈ ఘటన జరిగిన వెంటనే పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హుటాహుటిన ఐఎస్ఐ కార్యాలయానికి చేరుకున్నారు, పరిస్థితిని సమీక్షించారు. హఫీజ్ సయీద్ భారత్ కు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్, ముంబై దాడులకు ఇతనే సూత్రధారి. కాందహార్ హైజాకింగ్ కేసుతో పాటు పుల్వామా అటాక్ కు మాస్టర్ మైండ్ గా ఉన్నాడు ఈ హఫీజ్ సయీద్. లష్కరే చీఫ్ నివాసం దగ్గర గుర్తు తెలియని వ్యక్తులు మోటార్ సైకిల్ బాంబును అమర్చినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. హఫీజ్ సయీద్ ను అప్పగించాలని భారత్ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తోంది. అయినప్పటికీ ఉగ్రవాద సంస్థ నేత అప్పగింతపై పాక్ ప్రభుత్వం కపట నాటకాలాడుతోంది. హఫీజ్ సయీద్ నివాసం దగ్గర పేలుడు ఘటనలో విదేశీ శక్తుల ప్రమేయముందని పాక్ ప్రభుత్వం అనుమానిస్తోంది. పాక్ లో నక్కిన హఫీజ్ సయీద్ భారత్ పై చాలా కుట్రలకు తెరతీశాడు. జమాత్ ఉద్ దవా స్వచ్ఛంద సంస్థ ముసుగులో ఉగ్రవాద కార్యకలాపాలని నిర్వహిస్తున్నాడు. జమ్మూ కాశ్మీర్లో టెర్రరిస్ట్ కార్యకలాపాలు విజృంభించడానికి కూడా హఫీజ్ సయీదే కారణం. ఐక్యరాజ్య సమితి కూడా హఫీజ్ సయీద్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించింది. అయినప్పటికీ పాక్ లోనే తిష్టవేశాడు హఫీజ్.